వేలాది మంది తెలంగాణ బిడ్డలను బలి తీసుకుంది ఎవరని ప్రశ్నించారు మాజీ మంత్రి కేటీఆర్. అమరుల స్థూపం ఎవరి వల్ల నిర్మించాల్సి వచ్చిందని ట్వీట్ చేశారు కేటీఆర్. ప్రభుత్వ దవాఖానాలను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. హాస్పిటళ్లలో క్యాంటీన్లకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. బీజేపీ కాంగ్రెస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని, ఈ రెండు పార్టీలు దేశంలో శత్రువులు రాష్ట్రంలో మిత్రులని ఆరోపించారు మాజీ మంత్రి నిరంజన్. వేలాది మంది తెలంగాణ బిడ్డలను బలి తీసుకుంది ఎవరని ప్రశ్నించారు మాజీ మంత్రి కేటీఆర్. హైదరాబాద్ రాష్ట్రాన్ని వేరుగానే ఉంచాలని, ఆంధ్రతో కలుపొద్దని పోరాడిన విద్యార్థులపై సిటీ కాలేజీ దగ్గర కాల్పులు జరిపింది ఎవరన్నారు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలోని పలు అంశాలను ప్రస్తావిస్తూ ట్విట్టర్లో ప్రశ్నలు సంధించారు కేటీఆర్. తెలంగాణలో వేల మంది ఎవరి వల్ల అమరులయ్యారు, అమరుల స్థూపం ఎవరి వల్ల నిర్మించాల్సి వచ్చిందని ట్వీట్ చేశారు కేటీఆర్. ప్రభుత్వ దవాఖానాలను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తుందన్నారు హరీష్ రావు. హాస్పిటళ్లలో క్యాంటీన్లకు బిల్లులు చెల్లించకుండా పెండింగ్ లో ఉంచిందని ఆరోపించారు. 20 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించకపోవడంతో రోగులు డాక్టర్లు అవస్థలు పడుతున్నారని అన్నారు. బిల్లులు రాకపోవడంతో పాటు సరుకుల ధరలు పెరగడంతో క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేయడం తమకు ఇబ్బందిగా ఉందని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారని ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఈ రెండు పార్టీలు దేశంలో శత్రువులని, తెలంగాణలో మాత్రం మిత్రులన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఫోన్ ట్యాపింగ్ గురించి బీజేపీ దీక్షలు చేస్తుందన్నారు. బీజేపీకి రాష్ట్రంలో రైతుల ఆర్తనాదాలు వినిపించడం లేదని ప్రశ్నించారు నిరంజన్ రెడ్డి. జూన్ 9 జరగబోయే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని కోరారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అదే రోజు ఇంటెలిజెన్స్ బ్యూరో పరీక్ష కూడా ఉందన్నారు. చాలా మంది నిరుద్యోగులు ఐబీ పరీక్ష రాస్తారని తెలిపారు. మరోవైపు ఎన్నికల వల్ల ప్రభుత్వ ఉద్యోగులు గ్రూప్ 1 సన్నద్ధం కాలేదని అన్నారు. పరీక్ష వాయిదా వేసి 4 రోజులు సమయం ఇవ్వాలని ట్వీట్ చేశారు ప్రవీణ్ కుమార్.